హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను దేశ బహిష్కరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు వెంకటేశ్వరరావు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకుడు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర దత్తు, అరిగల ప్రసాద్, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు పసుపరెడ్డి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఉదయనిధి ఏదైతే సండరేట్ నిర్వహిస్తున్నారో తీసి బయట పాడదొప్పండి, వాడిని ఆర్థికంగా బహిష్కరిద్దాం. సన్ నెట్వర్క్ ఏదైనా సరే మనం బహిష్కరించి వాడిని యొక్క మదబొలిసిపోయిన మాటలకి మనం అందరం కూడా చెరైన రీతిలో ఖండించి వాడికి బుద్ధి చెప్తాం. ఇలాంటి వ్యక్తులను దేశంలో ఉండడం చాలా ప్రమాదకరం, కాబట్టి వాడిని దేశం నుంచి బహిష్కరించవలసి అని చెప్పి యావత్ హిందూ సమాజం కోరుకుంటుందని చెప్పి ఈరోజు పిఠాపురంలో ఉప్పాడు బస్ స్టాండ్లో ఈ ఎత్తున భారీ ఎత్తున కార్యక్రమానికి యావత్ హిందూ సమాజం అంతా అక్కడ వచ్చింది. ఎందుకంటే మీడియా ముందు ప్రతి విషయం చెప్పాలి. మీడియా ముందు సమాజంలో ఏం జరుగుతుంది, ఈ హిందూ ధర్మంపై ఏ విధంగా మతోన్మాదులు రెచ్చిపోతున్నారని సమాజంలో మీడియా ముందు చెప్పాలి. కాబట్టి ఈరోజు వాడి పేరున పేలాపన మీడియా ముఖంగా మేము అందరికి సమాజానికి హిందూ సమాజానికి తెలియజేస్తున్నాం. హిందువుల ద్వారా ఒకటే చెప్తున్నాం, కుల ప్రాతిపదికన విడిపోయిన హిందువులారా, మనం అందరం కులాల ప్రకారంగా విడిపోయి ఉన్నాం కాబట్టి ఇలాంటి ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. అదే ఏ క్రిస్టియన్లు కానీ ఏ ముస్లింస్ కానీ అనుమతి ఈ పాటికి ఆడి తలదీసి ఎక్కడో ఎక్కడో ఎలాగడతారు. అంటే సనాతన ధర్మంలో ఎవరు ఏం చేయలేరు, ఎవరికి ఇది లేదని చెప్పి పేలాడిపోతున్నారు. ఏకం కండి, కులం మొత్తంలో తోకకండి. హిందువులందరూ కూడా ఎప్పుడైతే సనాతన ధర్మం రక్షించబడుతుంది అంటే హిందువులందరూ కూడా కులాలు పక్కన పెట్టి కులతారిజం నాశనం చేసి మేము హిందువులు అని చెప్పి రోడ్డు ఎక్కినప్పుడు ఇలాంటి ఉన్మాదులందరూ కూడా నాశనం అయిపోతారు. సనాతన ధర్మం, ఈ దేవాలయాలు, ఈ సాంస్కృతిక సాంప్రదాయం కూడా రక్షించబడుతుందని చెప్పి యావత్ సమాజానికి ఈరోజు మేము తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఇంట్లో కూడా సండైరెక్ట్ ఉంది. ఆ బొచ్చుగాడి యొక్క సండైరెక్ట్ తీసి నడి రోడ్డు మీద పడితప్ప వాడు కూడా నడి రోడ్డు మీద రావడానికి ఎంతో సయం పడ్డదని చెప్పి ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ జై శ్రీరామ్.